పెళ్లి చేసుకోవడం, ఆ వెంటనే పిల్లల్ని కనడం, ఆ తర్వాత సంసార బాధ్యతలను భుజాలపై వేసుకొని జీవితంతో పోరాడటం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో జరిగే పరిణామాలే. అదే జీవితం కూడా. అయితే కొందరు మాత్రం దీంతో ఏకీభవించరు. పెళ్లి, పిల్లలు, సంసారం తమకేవి పట్టవన్నట్లుగా మాట్లాడుతుంటారు. అలాంటి మరొక జంట గురించి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రముఖ ఛానల్లో ప్రసారమైన ఎఫ్ఐఆర్ ద్వారా ప్రేక్షకులకు చేరువైన నటి కవితా కౌశిక్ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సంచలనంగా మాట్లాడింది. రోనిత్ బిశ్వాస్ అనే వ్యక్తిని 2017 సంవత్సరంలో పెళ్లాడింది నటి కవితా కౌశిక్. టెలివిజన్ నటిగా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈమె పెళ్లైన మరునాటి నుంచి భర్తతో కలిసి హనీమూన్ షికారులు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంది. ఇక నటి కవితా కౌశిక్, ఆమె భర్త రోనిత్ బిశ్వాస్ ఇద్దరూ కలిసి పిల్లల్ని కనొద్దని డిసైడ్ అయ్యారట. ఈ విషయాన్ని కవితా కౌశిక్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం ఇద్దరం 40 ఏళ్లకు దగ్గరగా ఉన్నాం. ఈ వయసులో పిల్లల్ని కనాలనుకోవడం లేదు. ఒకవేళ కొంతకాలం తర్వాత పిల్లల్ని కందామని అనుకున్నా అప్పటికే మాకు 40 ఏళ్ళొస్తాయి. కాబట్టి ఆ ఆలోచనే సరైంది కాదని అనుకున్నాం. లేట్ వయసులో పిల్లల్ని కంటే వారినే కష్టపెట్టినట్లవుతుంది. ఎందుకంటే వాళ్ళకి 20 ఏళ్ళు వయసు వచ్చేసరికి మాకు 60 ఏళ్ళు వచ్చేస్తాయి. అంటే మా పిల్లలు 20 ఏళ్లలోనే వృద్ధులైన మమ్మల్ని చూసుకోవాల్సి వస్తుంది. మా కారణంగా వాళ్ళ యవ్వనంలో చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి పిల్లల్ని కనకపోవడమే మేలు అని పేర్కొంది కవిత. ప్రస్తుతం తామిద్దరం తెగ ఎంజాయ్ చేస్తున్నామని చెప్పిన కవిత కౌశిక్, ఒకవేళ పిల్లలుంటే ఇలా ఎంజాయ్ చేయగలమా అని అంటుండడం గమనార్హం. ట్రావెల్ చేస్తూ భార్యాభర్తలుగా అనుభవించాల్సినవన్నీ అనుభవిస్తూ ఫుల్గా ఖుషిగా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో తనకు నేను తండ్రిగా, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నాకు ఆయన తల్లిగా కూడా మారిపోతూ జీవితం సాఫీగా సాగిస్తున్నాం. ఇంకా పిల్లలెందుకని మాట్లాడుకొచ్చింది కవిత కౌశిక్. అయితే ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.